నమస్తే అండి నేను మీ శ్రీనివాసరావు మీరు చూస్తున్నారు శ్రీనిగర్ ఫామ్స్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ రెగ్యులర్గా చూస్తున్నవారు కానీ మన ఛానల్ చూసిన వెంటనే లైక్ కొట్టేవారు కానీ అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేద్దామండి దయచేసి గమనించగలరు ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ కోళ్ళ పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు కేవలం పురాతన శాస్త్ర సంపాదన కాపాడటానికి కుక్కరు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుక్కడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది ఈరోజు మంగళవారం పన్నెండవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగు మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లైక్ చేయాలండి మీరు అలా లైక్ చేసినట్లయితేనే మన వీడియో రెగ్యులర్గా ఎప్పుడు మామూలుగా మీకు అందరికీ అందుబాటులో ఉంటుందండి ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా లైక్ చేయాలండి ఏ కారణం చేత అయినా మన వీడియోలు యూట్యూబ్లో రాకపోతే వాట్సాప్ గ్రూపుల్లో ఖచ్చితంగా వస్తున్నాయండి ఇంతకుముందు జాయిన్ అయిన వారికి ప్రతి ఒక్కరికి కూడా రెగ్యులర్గా ఆఫ్ లేకుండా వీడియోలు అనేది అందించడం జరిగిందండి మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారికి ఎవరైనా మన ఛానల్ ఖచ్చితంగా కావాలనుకుంటే ఆ వాట్సాప్ గ్రూపుల లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుందండి అది ప్రీ గ్రూప్ ఏనండి మీరు అందులోకి వెళ్ళి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు ఖచ్చితంగా రెగ్యులర్గా వీడియోలు వాట్సాప్లో వస్తూ ఉంటాయండి మొదటి జాము మొదటి జాము చూసినట్లయితే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు నడుస్తుందండి ఈ మొదటి జాము టైంలో కాకి డేగా విజయం ఈ కాకి డేగా విజయం టైంలో ఈరోజు ముసుకురంగు చూసుకున్నట్లయితే కాకి డేక ఈ కాకి అనేది లోపల నల్ల కూసుండి పైన ఎరుపు ఉండాలి ఇటువంటి ఎక్కువగా ఈ జాములో గెలుస్తాయండి ఈ జామ్ మొత్తం మీద ఈ అక్క దగ్గరగా ఉన్నటువంటి రంగులన్నీ గెలుస్తాయండి ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల తెల్లభంగి ఉన్నటువంటి పైన మెత్తదనం ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో ఈ జాములో చూపులు గెలిచే చూసుకున్నట్లయితే కాకిడేక కాకిడేక పర్ల ఎరుపించిన గట్టికాకి ఎర్ర మైలా ఎర్ర అబ్రాసు రసంగిడేక గంధం మచ్చల పెట్టమారు ఇవి జాములో చూపులు గెలిచేవండి గెలిచే వాటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడిపెంగళి కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ కోడిపోల నల్లకెక్కెర కోడి మైల ఇవి జాములో ఓడిపోయేవండి ఈ ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడిపెంగళి కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ కోడిపోల కోడి కెక్కెర కోడి మైలా ఈ జాములో లోపల నల్బంగ ఉన్న ఉండి పైన ఉన్నటువంటి రంగులు ఈ జాములో ఎక్కువగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులండి రెండవ జాము రెండవ జాము టైమింగ్ చూసుకున్నట్లయితే ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఈ రెండవ జాము టైంలో నెవల పింగళ విజయం ఈ నెవల పింగళ విజయం టైంలో ఈరోజు రంగు చూసుకున్నట్లయితే నెవల పింగళ నెవల అనేది లోపల గట్టి కూసుండి పైన కొద్దిగా ఉండాలి ఇటువంటివి ఎక్కువగా ఈ జాములో నెవల పెంగళకు ఎక్కువ ఉపయోగపడతాయండి ఈ నెమల పింగళకు మ్యాచ్ అయ్యేట అటువంటి రంగులన్నీ కూడా ఈ నెవల పెంగళకు ఉపయోగించుకోవచ్చు అండి ఈ జాములో ఓడిపోయేది మెయిన్ కలర్ చూసుకున్నట్లయితే కోడికాకులు ఈ కోడికాకులు లాంటి కోడి కాకులకు మ్యాచ్ అయ్యే అన్నీ కూడా ఈ జాములో ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో సూపులకు గెలిచేది చూసుకున్నట్లయితే నెమల పింగళి తెల్ల నెమలి తెల్ల సేతువ పాల నెమల పింగళి రసంగి నెమల పింగళి అబ్రాసు గౌడు డేగ ఇవి సూపులు గెలిచే రంగులండి ఈ గెలిచే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే నెమల తెల్ల నెమలి తెల్ల సేతువ పాల అబ్రాసు నెమల పింగళి రసంగి నెమల పింగళ అబ్రాసు గౌడు గౌడుడేగ ఇవి జాములో సూపులు గెలిచే రంగులండి ఈ వాటి మీద ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడి కాకి కోడి డేగా కోడి మైల కోడి కెక్కెర నల్లబొట్టల చే కోడి చేతువా కోడి పెంగళి కోడి పచ్చకాకి ఇవి జాములో ఓడిపోయే రంగులండి ఈ జాములో ఈ నవలపెంగళ జాములో లోపల నల్ల బొంగ కానీ బొంగ కానీ లేకుండా గట్టి రంగు ఉన్నటువంటి ఈ జాములో ఎక్కువగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులండి మూడో జాము మూడో జాము చూసుకున్నట్లయితే పది గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట వరకు ఈ మూడో జామ్ టైంలో కోడి డాగ విజయం ఈ కోడి డాగ విజయం టైంలో ఈరోజు ముసుగురంగి చూసుకున్నట్లయితే కోడి డేగ ఈ కోడి డాగ అనేది లోపల తెల్లబొంగు ఉండి పైన ఎరుపు ఉండాలి ఈ కోడి డేక మ్యాచ్ అయ్యే అన్నీ కూడా ఈ జామలో గెలిస్తాయండి ఈ జమలో ఓడిపోయే వాటికి లోపల నల్లబంగ ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో ఈ జాము మొత్తం మీద కూడా చూసుకున్నట్లయితే ఎరుపు ఉన్నటువంటి ఎక్కువగా గెలుస్తాయండి ఈ జాములో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే కోడి ఎర్ర కోడి ఎరుపు మించిన కోడికాకి ఎర్రబొట్ల చేతువ కోడి చేతువ కోడి గేరువ ఎర్ర కోడి మైల కోడి రసంగి కోడి నెమలి కోడి ఎర్ర బ్రసు ఇవి సూపులు గెలిచేవండి ఈ జాములో సూపులు గెలిచే ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి డేగ ఎర్ర కోడి కెక్కర ఎరుపుమించిన కోడి కాకి ఎర్రబొట్ల చేతువ కోడి గేరువ కోడి చేతువా ఎర్ర కోడి మైల కోడి రసంగి కోడి నెమలి కోడి ఎర్ర బ్రాసు ఇవి సూపులు గెలిచేవండి ఈ జాములో వీటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకి నెమలి నెమలి పచ్చకాకి నెమల రసంగి నెమల అబ్రాసు నెమలి సేతువ నెమలి పింగళి కాకి డేగా ఇవి జాములో ఓడిపోయే రంగులండి ఈ జాములో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే లోపల తెలుపు ఉండి పైన ఎరుపున్నటువంటి రంగులు ఈ జాములో గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి రంగులండి నాలుగవ జాము నాలుగో జాము చూసుకున్నట్లయితే మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు ఈ నాలుగో జాము టైంలో కాకి నెమల విజయం ఈ కాకి నెమల విజయం టైంలో ఈరోజు ముసుకురంగ చూసుకున్నట్లయితే నెమలై ఈ కాకి అనేది లోపల నల్లబొంగు ఉండి పైన నిమ్మల సూపు ఉండి బిరుసండాలి ఇటువంటివి ఎక్కువగా ఈ జాములో గెలుస్తాయండి ఈ కాకినెమలకి మ్యాచ్ అయ్యే అన్నీ కూడా ఈ జాములో గెలవడానికి ఆస్కారం ఉంటుందండి ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల తెల్లబొంగు ఉండి పైన మెత్తదనం ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో ఈ జాములో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే కాకినెమలి పచ్చకాకి గట్టికాకి నెమల రసంగి నెమలి మైలా నెమల అబ్రాసు నల్లబొట్ల సేతువ నెమలి సేతువ నెమలి డేగ డేగ నెమలి పింగళి ఇవి జాములో సూపులకు గెలిచే ఈ సూపులకు గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకినెమలి పచ్చకాకి గట్టికాకి నెమల రసంగి నెమల మైల నెమల అబ్రాసు నల్లబట్ల సేతువ నెమల సేతువ కాకి డేగ నెమల పెంగలి ఇవి జాములో గెలిచేవి ఈ జాములో ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడిడేగ కోడి పెంగళి కోడి నెమలి కోడిపోల కోడి కెక్కెర కోడి రసంగి కోడి అబ్రాసు కోడి మైలా ఎర్రబట్ల సేతువ కోడి చేతువ ఇవి జాములో ఓడిపోయాడి ఈ జాములో కాకినామలు అనేది లోపల నల్లబొంగు ఉండి పైన ఉన్నటువంటి రంగులు ఈ కాకినామలకి పోట్లాడతాయండి ఈ జాములో ఐదవ జామ్ ఐదవ జామ్ చూసుకున్నట్లయితే మూడు గంటల పదిహేను నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ ఐదవ జాము టైంలో కోడి పెంగళ విజయం ఈ కోడి పెంగళ విజయం టైంలో ఈరోజు ముసుకు చూసుకున్నట్లయితే కోడి పెంగళి ఈ కోడి అనేది లోపల తెల్లబంగు పైన పింగళ సూపు ఉండాలి ఇటువంటి ఎక్కువగా ఈ జాములో గెలుస్తాయండి ఈ కోడి మ్యాచ్ అయ్యి కూడా ఈ జాములో గెలుస్తాయండి ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల నల్లకూసుండి పైన బిరుస ఉండాలి ఈ లోపల నల్ల కూసుండి పైన బిరుసున్నటువంటి ఎక్కువగా ఈ జాములో ఓడిపోతాయండి ఈ జాములో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే కోడిపెంగళి కోడికాకి కోడి పూల కోడి సేతువ కోడి మైల తెల్ల కోడి కికర కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవళ ఈ జాములో సూపులు గెలిచే రంగులండి ఈ జాములో ఎక్కువగా కోడి సూపు ఉన్నటువంటి రంగులు గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి ఈ జాములో ఓడిపోయి చూసుకున్నట్లయితే కాకిడేగ కాకి నెమలి నెమలడేగా నెమల రసంగి నెమల అబ్రాసు నెమలి సేతువ నెమల కెక్కెర నెమలి మైలా తొమ్మిదవన్న కాకి పచ్చకాకి ఇవి జాములో ఓడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి రంగులండి ఈ జాములో ఓడిపోయే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకి డేగ కాకి నెమలి నెమల డేగ నెమల రసంగి నెమల అబ్రాసు నెమలి సేతువ నెమలి కెక్కెర నెమలి మైలా తొమ్మిదవన్న కాకి పచ్చకాకి ఇవి జాములో ఓడిపోయే రంగులండి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు జాములు అయిపోతున్నాయండి ఐదు జాములు అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటి జాము వచ్చేస్తుందండి మొదటి జాము అంటే కాకిడేక విజయం ఈ మొదటి జాములో గెలిచేవన్నీ ఓడిపోయేవన్నీ చూసుకోవాలండి ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఈ జాములో చూపులు గెలిచే చూసుకున్నట్లయితే కాకిడేగ కాకిడాక పర్ల ఎరుపుమించిన గట్టికాకి ఎర్ర మైల ఎర్ర అబ్రాసు రసంగిడేక గంధం మచ్చలో పెట్టమారు ఇవి జాములో సూపులు గెలిచేవండి ఇవి వాటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడి పింగళి కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ కోడి పూల నల్లకెక్కెర కోడి మైలా ఇవి జాములో ఓడిపోయేవండి ఇవి ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి కోడికాకి కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ కోడి పూల కోడి కెక్కెర కోడి మైలా ఈ జాములో లోపల నల్లబంగ ఉన్న ఉండి పైన ఉన్నటువంటి రంగులు ఈ జాములో ఎక్కువగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులండి ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం రేవతి నక్షత్రంలో గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే అనే గౌడ మీద కోడి ఓడిపోవును కోడి మీద డేగ ఓడిపోవును కాకి మీద డేగా పింగళి ఓడిపోవును పసుపు కోడి మీద డేగా పింగళి ఓడిపోవును నెమలి మీద డేగ ఓడిపోవును ఈరోజు దిక్కు పడమర వైపు నుంచి తూర్పు వైపుకి విడిచిన విజయం సాధించను ఈ కుక్కర్ శాస్త్రం అనేది కొంతవరకు పనిచేస్తుంది ముందుగా మీ దగ్గర ఉన్న కోడి ఏ రంగు కోడి అది ఏ రంగు దెబ్బలు పడుతుంది ఏ టైంలో పనిచేస్తుంది ఏ జాములో పనిచేస్తుంది ఏ నక్షత్రానికి పనిచేస్తుంది అనేది తెలుసుకొని ఆ టైం ప్రకారం ఆ టైం వచ్చినప్పుడు వాడుకుంటేనే మీకు ఈ కుక్కరు శాస్త్రం సపోర్ట్ అవుద్దండి అదే కాకుండా ఈ జాములు కూడా రెగ్యులర్గా జాములు పనిచేయవండి ఒక్కోసారి జాములు పనిచేయనప్పుడు నక్షత్రం కానీ దిక్కు కానీ పనిచేస్తుందండి ఇవన్నీ టాలీ చేసుకుని మీరు ఏం జరుగుతుందనేది అనేది చూసుకుని వాడుకోగలిగితేనే ఈ కుక్క శాస్త్రం సపోర్ట్ అవుద్దండి